निर्मल जिल्ला मुदोल बीजेपी एमएलए अभ्यर्थिगा रामाराव पटेल इप्पटिके नामिनेशन दाखल चेसी प्रजल्लो प्रचारानिकि वेल्तुन्नारु। इप्पुडु मनतो पाटु रामाराव पटेल उन्नाडु, मरिन्नि विषयालु तेलुसुकुने प्रयत्नं चेद्दां। सर चेप्पंडि, अंटे प्रचारं नियोजकवर्गंलो एला सागुतुंदि? मीरु नियोजकवर्गंलो गत वारं रोजुल नुंचि गड़प गड़पकु इंटिंटिकि वेल्लि भारतीय जनता पार्टी को ओटे कमलंपो गेटे ओटे गत 10 संवत्सराल नुंची इक्कड राष्ट्रंलो चेसिन केसीआर पालन कुंटु पड्डदी। मा शासन सभ्युलु कूडा सरियैन प्रजल सेवला उंडकुंटा वाळ्ळ न्याय चेयकुंटा नियोजकवर्गंकु एटुवंटि डेवलप्मेंट जरगदनि चेप्पडं जरिगिंदि। अयिते प्रजलु ओकटे ब्रह्मरथं पट्टारु, पटेल साहब ఒక్కసారి మీకు ఏస్తాము, మీ భారతీయ జనతా పార్టీ అంటే మాకు ఇష్టం ఉంది, మేము భారతీయ జనతా పార్టీకి ఓటేసి మీకు ఘన భారీ మెజారిటీ తో గెలుపిస్తామని చెప్తున్నారు। అంటే ప్రచారంలో ఎలాంటి సమస్యలు అంటే మీకు విన్నవిస్తున్నారు ప్రజలు? మాకు డబుల్ బెడ్రూమ్ లు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు, నాకు మాకు రుణమాఫీ కాలేదు, అదే విధంగా దళిత బస్తీలో పోతే దళిత బంధు రాలేదు, बीसी बस्ती पे बीसी बंधु रे अंटे बंधु अन्नी बंद चेसेसिंडु केसीआर, ये बंधु रात जरूरी आड़ मोसगाड़ एन संवसाली पद संवसाल मायमाटल ची मोसम व्यक्ति की मैं खचिता ओडगड़ता चुप्त निजकवर्ग प्रजक एट्ड हामील तो प्रजल वेत नीलू निधमका తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పూర్తిగా న్యాయం లేజేయకుంటా నీళ్ళ కోసం ఏదైతే గోదావరి వాహక ప్రాంతం అది బ్యాక్ వాటర్ చాలా ఉంది, అక్కడ రైట్ సైడ్ చూస్తే బాల్కొండ అర్మూరింజకం చాలా డెవలప్‌మెంట్ అయ్యింది, ఒక ఎకరం భూమి కూడా సాగునీరు లేని భూమి లేదు, ఇక్కడ చూస్తే 25% సాగునీరు ఉంది, 75% ఓన్లీ వర్షాకాలంలో కంప ఇది పెట్టి వర్షాకాలంలో క్రాప్ పెట్టి వర్షాకాలం మీద ఆధారపడే పద్ధతి మా దగ్గర ఉంది। నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా బాలకొండ ఆర్మూర్ నియోజకవర్గం డెవలప్ అయ్యింది ఆ విధంగానే ముదోల్ నియోజకవర్గం డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది। అది ఇంకొకటి, నిరుద్యోగులు ఇక్కడ బాగా అయిపోయిండ్రు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లం చాలా ఉంది, ఎంప్లాయ్‌మెంట్ గురించి కూడా నేను మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ప్రజల మన యూత్లకు ఎంప్లాయ్‌మెంట్ చేయడానికి సహాయశక్తితో కృషి చేస్తానని చెప్పడం జరుగుతుంది। అంటే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అంటే ఎవరు అనుకుంటున్నారు, ఇటు బీజేపీ కాంగ్రెస్ ఎవరు అనుకుంటున్నారు ప్రత్యర్థి మీకు ఎన్నికల్లో? ప్రతి ఒక్క పార్టీలు మేము గెలుస్తామని అంటారు, ప్రత్యర్థి ఎవరు లేదు, నేనే గెలుస్తాను, నాకు కాంగ్రెస్ లేదు ప్రత్యర్థి, నా టిఆర్ఎస్ బిఆర్ఎస్ లేదు। మొత్తానికి బీజేపీ అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో, ఎంత మెజారిటీ తో గెలవాలని గెలిచే అవకాశాలు ఉన్నాయి? గత 2018 ఎలక్షన్స్ లో దాదాపు 43,000 తోనే ఓడిపోయినాం, ఇప్పుడు 45,000 తోనే గెలుస్తున్నాం। మొత్తానికి 45,000 మెజారిటీ తో ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నామని రామారావు పటేల్ చెప్తున్నాడు। కెమెరా పర్సన్ రాజు తో జగన్, జీ న్యూస్, ముదోల్।